తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఓ పక్కన గంగులు కమలాకర్ అటు ఈడీ దగ్గరికి ఇటు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి మల్లారెడ్డి ఇద్దరూ కూడా విచారణకి హాజరయ్యారు నిన్నటిదాకా ఎట్టి పరిస్థితుల్లో హాజరు కాకూడదని లేదా అక్కడైనా సరే ఏదైనా తేల్చుకుంటానంటూ ఆడిటర్ని పంపించి తన బంధువుల్ని పంపించి ఆగిపోయినటువంటి మల్లారెడ్డి ఎట్టకేలకు విచారణకి హాజరు కాక తప్పలేదు ఎందుకంటే పరిస్థితులు సీరియస్ అయితే ఆస్తులు మొత్తం అటాచ్ అయితే వర్కౌట్ అవ్వదు కాబట్టి బంధువులే సూచించారో అల్లుడే సూచించారో కానీ ఓ పక్కన ఆయన అటెండ్ అయ్యారు ఇదే సందర్భంలో గంగుల కమలాకర్ ఇంతకుముందే ఈడీ నోటీసులు ఇచ్చింది సిబిఐ ఈడీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అప్పట్లోనే వివాదం తాజాగా ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే ఎవరో సిబిఐ ఆఫీసర్ అని చెప్పి ఒక దొంగకే ఒకళ్ళు వచ్చి సిబిఐ ఆఫీసర్ అని నా దగ్గరికి వచ్చారు ఆ వ్యవహారం నోటీసులోకి వెళ్ళి దాని కారణంగా ఈడీ విచారిస్తోందని తప్పించి నేనేదో అక్రమాలకు పాల్పడ్డానని కాదు అందులో మరేమీ లేదు విచారణలో వాళ్ళకి తగినటువంటి ఆ లెక్కలు చెప్పేస్తాను అంటూ చెప్పుకొచ్చారు అది వీళ్ళిద్దరిది కూడా వ్యవహారాలు ఇదే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అనేది ఏంటంటే బీజేపీ కావాలని తమ నాయకుల్ని టార్గెట్ చేస్తోంది అన్నటువంటి కమలాకర్ది మల్లారెడ్డిది ఇది నిజమని జనం నమ్ముతారా లేదా అన్నటువంటిది భవిష్యత్ తేల్చాల్సి